ఫ్రెండ్స్, టీచర్ న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. చేస్తే మీకు నోటిఫికేషన్స్ అప్డేట్ ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయి. వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడైతే ఆ వీడియోలో ఉన్న విషయాన్ని మీకు అర్థమవుతుంది. శిక్ష అభియాన్లో తాత్కాలిక కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా వివిధ విభాగాల్లో మొత్తం 383 ఖాళీలు భర్తీ చేస్తున్నారు. వీటిలో మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఎంఐఎస్సి, ఎంఆర్పి విభాగంలో 144 కోఆర్డినేటర్ పోస్టులు, డిఇఓ, డిపిఓ కార్యాలయాల్లో 384 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, 12 సిస్టమ్ అనాలిటిక్ పోస్టులు, 27 అసిస్టింగ్ ప్రోగ్రామింగ్ పోస్టులు ఉన్నాయి. వీటిని ఎలా అప్లై చేయాలి? సమగ్ర శిక్ష తెలంగాణ అని టైప్ చేయండి. ఈ విధంగా మనకు, లేదంటే ఎస్ఎస్ఏ రిక్రూట్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్ అని టైప్ చేసిన, కొద్దిగా కిందకి స్క్రోల్ చేయండి. చేస్తే ఇక్కడ మనకు ఈ చూపిస్తున్న విధంగా సమగ్ర శిక్ష తెలంగాణ వస్తుంది కదా. ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ ఉంది. దీనిపైన క్లిక్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ అది. నేను క్లిక్ చేసిన తర్వాత మనకు హోమ్ పేజ్ ఈ విధంగా కనపడుతుంది. సమగ్ర గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సమగ్ర శిక్ష అని. దానిపైన ఆన్లైన్లో కూడా ఆ విధంగా స్క్రోల్ అవుతూ ఉంది. అది దాని కింద కూడా ఒకటి లింక్ ఇచ్చారు, ఎలా అప్లై చేయాలనే విషయాన్ని. ఆ లింక్లో చూసుకుంటే కానీ చూడండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ ట్యాబ్లో ఈ విధంగా 4 స్టెప్స్ లో మనం ఈ అప్లికేషన్ని కంప్లీట్ చేయొచ్చు. ఫస్ట్ స్టెప్ పేమెంట్, తర్వాత పేమెంట్ షీట్స్, తర్వాత ఫిల్ అప్లికేషన్, నెక్స్ట్ అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ చూడండి. ఫీజ్ పేమెంట్ ఏ విధంగా చేస్తాం చూడండి. ఈ విధంగా మనకు వస్తుంది. ఇది మనకు కనపడుతున్న విధంగా ఈ పేమెంట్ ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలనే విషయాలు. అప్లికేషన్ ఫర్ ఫీజ్ పేమెంట్, అసిస్టెంట్ ప్రోగ్రామర్, తర్వాత సిస్టమ్ అనాలిస్టిక్స్, డాటా ఎంట్రీ ఆపరేటర్, మైక్ కోఆర్డినేటర్స్, ఈ విధంగా ఈ పోస్టులు అన్నిటి కూడా మనం అప్లై చేసుకునే అవకాశం ఉంది. దీంట్లో వచ్చేసి అప్లికేషన్ నేమ్ రాయాలి, తర్వాత ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, మెయిల్ ఏదైతే వర్క్ చేస్తుందో దాని యొక్క మొబైల్ నెంబరు, తర్వాత మెయిల్, నెక్స్ట్ సోషల్ స్టేటస్ అంటే వాళ్ళ క్యాస్ట్ బీసీ అయినా బీసీబీనా ఏమైనా ఎస్సీ ఎస్టీ ఓసీ ఉన్నా కదా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మండల పోస్టా లేకుంటే డిస్టిక్ లెవెల్ పోస్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి అప్లై చేసేటప్పుడు. ఇక్కడ మండల పోస్ట్ తీసుకున్నాం కదా, దాని యొక్క మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ డాటా ఎంట్రీ ఆపరేటర్ మండల్ లెవెల్ అని వస్తుంది, ఎంఐసి మండల్ లెవెల్, ఐఈఆర్పి మండల్ లెవెల్ పోస్టులు అవన్నీ కూడా. ఇతర డిస్టిక్ లెవెల్లో తీసుకుంటే చూడండి, దాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు వేరే వస్తాయి. అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్, తర్వాత నెక్స్ట్ డాటా ఎంట్రీ ఆపరేటర్ డిపిఓ, సిస్టమ్ అనాలిటిక్స్ డిపిఓ అని ఉంది కదా, ఇవన్నీ కూడా డిస్టిక్ పోస్టులు 3 ఉన్నాయి. ఇక్కడ మన తర్వాత డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటాం, ఏ డిస్టిక్ ఉంటే మనం పోస్ట్ అప్లై చేస్తున్నాం అనేది. తర్వాత ఈ జెండర్ వచ్చేసి మేలా ఫిమేల్ అనేది ఒకటి చేసుకోండి. ఇక్కడ వచ్చేసి డిజిబిలిటీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 40% ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ ఎస్ పెట్టుకుంటే వాళ్ళకి సెట్టుకుంటే వాళ్ళకి సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. నోన్ పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది. దాన్ని క్లిక్ చేసేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏముంటుందంటే అప్లికేషన్ ఫీజు 600 కట్టాలి, మీకు కట్టాలనే ఆలోచన ఉంటే కంటిన్యూ చేయని వస్తుంది. ఓకే అని కంటిన్యూ చేసేసినాం. కంటిన్యూ చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్స్ లో మనకు 4 మెథడ్స్ వస్తున్నాయి. ఒకటి నెట్ బ్యాంకింగ్, ఒకటి నెట్ బ్యాంకింగ్ అదర్ బ్యాంక్స్, ఒకటి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు. మనం డెబిట్ కార్డు తీసుకుని, మనకు అందరు కూడా ఏటీఎం కార్డు ఉంటుంది కదా, డెబిట్ కార్డు బెటర్ పే నౌ. ఈ విధంగా కనపడుతుంది మనకు. తీసుకున్న తర్వాత ఈ పేమెంట్ ఎలా చేయాలి ఏం కథ అనేది చూస్తే, డెబిట్ కార్డులో మనకు 1 రూపాయి 8 పైసలు ఎక్కువగా కనపడుతుంది చూడండి. ఇక్కడ ఆ కార్డులు ఏటీఎం కార్డులు ఎవరున్నారో వాళ్ళ పేర్లు రాయండి, తర్వాత ఎక్స్పైరీ డేట్ రాయండి, తర్వాత సిబివి నెంబర్ వేయండి, హోల్డర్ యొక్క నెంబర్ కంపల్సరిగా పేరు నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఆ పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఓటీపీ వస్తుంది మనకు. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మన పేమెంట్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు రిసిప్ట్ వస్తుంది, ఒక ఐడి నెంబరు, రెఫరెన్స్ ఐడి నెంబర్ బ్యాంక్ది. ఆ బ్యాంక్ ఐడి నెంబర్ నెక్స్ట్ మన అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. ఓకే, బ్యాంక్ వెళ్ళిన తర్వాత మనం